డిస్కో రికార్డింగ్ కంపెనీ వారు సమర్పించు మల్లన్న ఒక్కు కథ. ప్రధాన కథకులు మకుటం లేని మహారాజు, చుక్కా సత్తయ్య, సహాయకులు బుగ్గా మల్లయ్య, తోట సత్యనారాయణ, సిహెచ్ ఆంజనేయులు, కె పర్వతాలు, డి యాదయ్య. నిర్వహణ గనోరే యాదగిరిరావు. పర్యవేక్షణ గనోరే అనిల్ కుమార్ మరియు సునీల్ కుమార్. 8వ భాగము ప్రారంభము. చిన్నవాడు మల్లయ్య పిల్ల పొడ చూసినాడు సకల సంతోషపడ్డాడు. గజ కామిని భద్ర రూపిని కన్న తండ్రి గోపిని కామిని వయ్యారుడు వడిదే సుందరేనా. నా పూర్వజన్మ పుణ్య ఫలము కొద్ది పిల్ల నాకు లభించనేమో. ఒడిసేడిపోతకు కొంక ఉన్నది ఆ పిల్ల కొంక లేదు. మెలిగేడు దీపాను కొంక ఉన్నది ఆ పిల్ల కొంక లేదు. ఏడు తీటీల మన వేసినట్టు ఆ ఇటు తెరుపు అగండ జ్యోతి కనుక పిల్లను చూచారు గడియ చేపు నేత్రములు మూచినాడు మల్లయ్యా. ఎక్కడ పెట్టి కలిగినవి అత్త రాచినటువంటి దెప్పుడు కొంచెము రాత చేత వచ్చిండు. నీలమ్మ సంసారం నా ఇంటి ముంగట కొమ్ముల బరిని కట్టేది పంగల గుంజంత విలువలేదు. ఎతక తిన్న నీలమ్మ ఏరుక తిన్న నీలమ్మ పెంట గట్టెల పుంట పేలుకలు తీసుకొని మూడేళ్ల కైపుర్ణాలు పూట కోసులు పెట్టుకున్న కాపోలకు నా పిల్లని ఎత్తిస్తా. ఏడేళ్ళు 12 గడువులు అడుగులు పట్టుకొని ఆకులు అలములు కాయలు కసలు పండల పుంట దోశడు నీళ్లు దోశడు పురుగులు తాగిన కాపోలకు నా పిల్లని ఎత్తిస్తా. కొద్ది కీర మీద భోజనాలు గడిపి కొండవలసి కూర మీద కొన్నాళ్ళ కరువెళ్ళది సారడు సారడు సంత్ర గింజలు మిక్కిన కాపోలకు నా పిల్లని ఎత్తిస్తా. కర్ణపోళ్ళ కల్లంలో కందిత్తులేరు కదిన్న కాపోలకు నా పిల్లని ఎత్తిస్తానన్నది. కలియారపట్నంలో కోమటిళ్ళ కొట్టాలు నచ్చి బ్రాహ్మణిళ్ళ బాతలు తోమి కాపిళ్ళ ముందట ఆకిలు సార్పు చేసి ఎత్తుక తిన్న చిప్పలి అని గుళ్ళ పెద్ద ఎంగిలారలేదు కాళ్ళకు నా పిల్లని ఎత్తిస్తానన్నది. అటువంటి ఆదిరెడ్డి గారి కండ వేరు కట్ల కట్టెలు కొట్టి కళ్యాణపట్నంలో కట్టెలు అమ్మక బ్రతికిన కాపోలకు నా పిల్లని ఎత్తిస్తానన్నదే. రాజన సోముల రాత చూసిండు మల్లయ్య గనక అటువంటి యొక్క నా పిల్ల మీద ఇష్టం ఉన్న మల్లయ్య పైల పైల 12 పందిరి కట్నం 6 ఆకు 1 7 ఓరిరు కడుతూ అంత కట్నం 6,000 మామ కట్నం 3,000 ములార ముంతల 300 గనక మరి 12,000 ప్రధాన పుంగరవు 10,000 పాపెట్ల బతుకం కాళ్ళకు 3 దెగలు కనుక నేను నాకు భావనత్తులు వచ్చిన కనుక 4 కిలకాయ గుంటల కీళ్ళ 3 ఇరు చెప్పలు చేయరాక జంగతాలు గొప్పేనా. అటువంటి ఒక్కనేమి నా పిల్ల మీద ఇష్టం ఉన్న మల్లయ్య 12,000 కాళ్ళు గడుగురు సీర 3,000 ముత్వ సీరే 5,000 తల్లి సీర కనుక మరి దేవగిరి పట్నం కొల్లపురి పట్నం బారా 12 నాడు దూరంలో 5 కొట్టి 12 సడాకులు చేసి ఎండి కరిగించి తాంబరు పోసినట్టు ఇంకా సడాకు మీద పోయాలన్నది. నా పిల్ల మాడ గెండ కొట్టకుంటే కనుక నేమి ఎండి గుంజలవాది బంగారు పందలు కప్పులు పెట్టి కనుక నీవు బంగారు టీను రేకులు కనుక నేమి అతుకులు లేకుండా ఆడికేడికి పందిరేయమన్నది. ఎడవబాదు ఎండి తొట్టెలు కుడిబాదు బంగారు తొట్టెలు టేకు డాకుల తల్లుడు తమ్ముల బాగుల తల్లు అడిగడిగిన బుడిగా బావులు ఓపురవంతులు వివరంతరాలు మిట్టల బావులు తోడమన్నదే. నా పిల్ల పెళ్ళికి 6,000 గారి బండి 3,000 బురుక బండి 7,000 ఎల్లెత్తు బండి 4,000 నల్లెత్తు బండి 10,000 పై ఎత్తు బండి మల్లయ్య గిట్లకు నా గిట్ల కనుక మోరకు మోర అని ఉండాలని చెప్పింది 3,000 మంది కనుకనే అటువంటి బండ్లు పడవీయలు కావాలన్నది. నా బిడ్డకు మంగళార్తులు పట్టేందుకు 10,000 మంది పచ్చి బాలంతలు కావాలన్నది. తవ్వె నర్సోడు నూలు ఓళ్ళు పోసుకొని ఇత్తికి ఇద్దరు ముత్తైదలు తీసుకురమ్మన్నదేనా. గొర్రెలు ఎక్కి వద్దటానికి 10,000 పత్తని పాలీకలు కావాలన్నది. దొరసాలను ఎక్కి వద్దటానికి 5,000 అద్దాల మేనలు కమ్మన్నదేనా. మరి పందుము గోధుమ పిండి కుండి చేసి మల్లయ్య మేడ మీద దీపం ముట్టిస్తే నా గిట్ల గెలుగులు కొట్టాలన్నది. ఒక్కడ తక్కువంటే ఓమిడి తక్కువ అన్నది. దీని పిల్ల మీద మట్టి పోయా ఓ దేవుడు దీని పిల్ల చెయ్యవట్టిగే రామారామా కన్న తల్లి నీలమ్మ అదిరెడ్డికి చెప్పరాను చెప్పల్లా చెప్పినది చెప్పు చెప్పు అంటే పందిరి గుంజలు వడదెప్పినాదో. మరి నేను ఏమి చేయను అంటాడు. మరి అన్న ఈ దారికాయ ఏతపడబోకు జరిగిన దానికి చింత చెయ్యబోకు.
ఏమంటారు ఆ తర్వాత మనం శరీర సంగ చేసుకోవాలి. అటువంటి ధైర్యం చెప్పడానికి సాయి సంగన్న ఉన్నారు సంగన్న మాటలు పట్టుకొని పిల్ల పత్రికలు గీత పట్టుకొని చిన్నవాడు మల్లయ్య శివరీలా శంభుడేవి తల్లి బాట పట్టిండు కన్న తల్లి దగ్గే కొడుకు వచ్చారా అక్కడ కన్న తల్లి నీలమ్మ దూజనాది ఉన్నది ఏడుకుంటున్నారేవి ఇప్పటికి తీసినది కుడి నివాలి ఎడవ తీసినది దాయంగా దగ్గర తీసుకున్నది కొడుగా మల్లయ్యో నాయన ఏమి బ్రాహ్మణులు కనుకనే పోయిన సంగతి ఏమైనా వారదేశం కోడలు ఫోటో తీసుకొచ్చిన చూడు ఆవిన కనుకనే పద్మావతి చిత్రపూట చేత పట్టుకున్నది తల్లి కనుకని ఆ యొక్క బాల చూసిన సంతోషపడి సంబూరపడి కనుకని ఆ దాయంగా తల్లినే దగ్గర ములుకున్నారేమి రాతకొచ్చి రంబారా పూజకొద్ది పురుషుడావు తగిన కోడలు నీ కొడుకు తగిన భార్య బాగున్నదా నా సంసారం తగిన కోడలు సంతోషం కానీ మీ ఇయపురాలు రాసినటువంటి సొమ్ముల రాత ఏకాదశి ఎండి దువానికి బంగారం అడిగింది చూడు నాయన గంత గతి లేకుంటున్నదా చూడవమ్మా మొదలు అమ్మవారు నీలమ్మ గారికి సొమ్ముల కాయలు చేత పట్టిన బల 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 పరమాను చదివేది గుండెలు గుబిల్లు అని ఎద తల్లు అన్నది ఏ పరమాను నేల మీద పట్టింది నీలమ్మ తొలుతనే కంకంత రాయంటివా అమ్మ ఒకవేళ ఇంత మాట అన్నప్పుడు కనుక ఏమి మగవాడనై పుట్టి మొలదారం కట్టి భగవాన్ని ఓడించది పంతమెందుకు చేసుకుంటే ఈ పిల్లనే పెళ్లి చేసుకుంటాను లేకపోతే నేను కనుక నేను అంజనేయుడు ఉన్నట్టు ఇట్టునే ఉంటాను అన్నట్టు నీ ముఖం చూడను అన్నడేనా కాకు మరలిండు చిన్నవాడు మల్లయ్య చిలికల కట్టేరు వీరికి వచ్చిండు మల్లయ్య చిలికల మోకాము చిన్న బుత్తుకున్నాడే నాయన జంకిరుడు నాకు ఏమి రాజలచ్చనయ్యో ఏమి వ్రాతాలయ్యేను ఏమి పూజాలయ్యేనయ్యా నన్ను కాపోళ్ళ కడుపులో ఏది నమ్మితే నేను ఏమి సుఖపడుతున్నాయో చింత చేయవు కనుక ఒక్క సంగతి చెప్తున్నాను మన తల్లి కనుక మన తండ్రి కనుక ఈ మాటలు అని చెప్పి ఏడ్చిందని చెప్పి నువ్వు ఏడితే మాత్రం కార్యం సిద్ధం కాదు పెద్దలు చెప్పిన మాట పెరిగి అన్నవు సత్తి తల్లిదండ్రి చచ్చి కనుక మేనమావలు ఉండాలంటారు మన కళ్యాణాని కర్తలు ఉన్నారు ఢిల్లీకి బాధలు ఉన్నారు నలుగురు రాజులు ముగ్గురు చక్రవర్తులు బంధన బాబు బారి సర్కారైన మన తల్లికి తమ్ములు మనకి మేనమావలు ఉన్నారు మన మేనమావలు కూడా విస్తారించి చూద్దాం విస్తారిస్తే వాళ్ళు ఏమంటారో చూద్దాం తమ్ముడా మరి విలువలేని ఎందుకు పోతే వెనక ఉరో ముందవురు మన మామల దగ్గర అంత ద్రవ్యం ఉన్నదా చూస్తానని మల్లయ్య అరిచేతులు అందరి మీద ఆకుపడి పెట్టి కంటి కాటికి పెట్టి కలియు అంత కళ్ళ చూసే వరకల్లా కొత్త కళ్యాణ పట్టణంలో ఏ కాన పైసల సొమ్ము లేదు హల్లర్ల పాడు పాత కళ్యాణ పట్టణం లోపల ఏడియో జనాల ధనాల కోట కనిపడుతున్నది
గుర్రాలు తయారు చేయి వెళ్ళిపోదాం. ఎంత మాత్రం లోపల ప్రధాని సంగన్నా పంతులున్న గుర్రాలా బయటవాడ చాలు కట్టినోడు మల్లయ్య శంఖ చక్రాల పూజ గిరిటాలు బంగారు తిరుమల ఐదేళ్ల మీద అస్థానం ఇచ్చింది వచ్చే ధరించి వీర ప్రయాణం అయితే అసవాలు పెట్టే తలకిరీట పెట్టిండు సంగల్ల మా సంగన్న మల్లన్న ఇద్దరు సరదంట కాలు కొని తానగన్నరే గుర్ర మీద వచ్చరా వాళ్ళు రారాదులు మనం పతిగాయ వరకు పసి నీళ్ళం అవుతాం రాదులు కత్తి మీద కూర్చుంటే మనం గుర్రాల మీద కూర్చుంటే పోతే వాళ్ళు కనుక నేను మామూలు ఏమనుకుంటారు గుప్పించి గుర్రాలు దుంకినారు లేదు మామిడి తోట లోపల గుర్రాలు కట్టేది గునుకాకు చెత్తాకు అటువంటి మానాకు పోసిన బంగారు పాకోళ్ళు పాదాన పెట్టి రారాదు మల్లయ్య లింగాలు చిల్ల ఒలాట వేసుకొని చిన్నవాడు మల్లయ్య చివరిలా చెంబూడేని చిన్నంగా నెల్లంగా మామయ్యలారా నువ్వు వచ్చిన కారణం ఏమిటి నాయన? మేమంతా క్షేమంగా ఉన్నాం, పట్టణంలో ప్రజలంతా సుభిక్షంగా ఉన్నారు. మరి అందరూ నాకు బ్రాహ్మణి పిల్లను చూసినారు, అమ్మ నాయన నాకు పెళ్లి చేస్తామని తలపెట్టినారు. ఆ పిల్ల చిత్ర ఫోటో చూడండి. ఆ విధంగా కళ్యాణం చక్రవర్తి కనుక పట్టుకొని మల్లికార్జున రాత కొద్ది రంభ కనుక నీవు పూజ కొద్ది పురుషుడు దొరికినవు. పిల్ల చక్కగున్నది కదా, ఈ పిల్లనే పెళ్లి చేసుకోవాలి కదా. తప్పకుండా ఈ పిల్లను ఒకవేళ నేను పెళ్లి చేసుకోకపోతే ఎన్ని ఏమైనా మంచిది, ఏమి జరిగినా మంచిది నాయన, ఈ పిల్లలు మాత్రం తప్పకుండా చెంప దెబ్బలు కొట్టి పందిరి గుంజ కట్టేసి నాకు లగ్నం చేస్తా, కళ్యాణం చేస్తాం. మరి పిల్ల తల్లి ఏకానెత్తి ఎండి కోరింది, దువ్వానెత్తి బంగారం కోరింది చూడు నాయన. అంత గతి లేకపోతే కనుక మేము ఎదురు పెట్టి కూడా చేస్తాం.
ఆ విధంగా పరమాన్ని చేత పట్టుకుని చూస్తూ అరకల్లా బంగారు పందిరిని కరిగిన కోరిన వస్తువులు కనుక చూసిండ్రు. తెలుగు బిల్లు అన్న ఎదసల్లు అన్నది అమ్మా ఏమంటే ఉన్నారమ్మా రాజులేవి ప్రపంచం లోపల గనక లోకంలో లేనికి పిల్లల్ని గనక ఇవి కాపుదే కన్నదా, కాకపోయినా ఏరే పిల్లని తీసుకొని మేము లగ్నం చేస్తాం కానీ ఇంత సొమ్ము మాత్రం మన దగ్గర వెళ్ళదు నాయన. అమ్మతో నేను పంతమ కట్టి వచ్చి నాన్న చేసుకుంటే ఈ పిల్లనే చేసుకుంటాను, లేకపోతే నేను పెళ్లి చేసుకోనన్నానమ్మా పెళ్లి చేసుకుంటా. కానీ మీరు ఏకాంతి ఎంటి పెట్ట తూ మీ పట్నం నుండి దోమానితో బంగారం పెట్టవద్దు, అతసేరు బియ్యం నా పెళ్లికి మీరు ఖర్చు పెట్టవద్దు. అతసేరు బియ్యమే కాదు 5 పైసలు కూడా ఖర్చు పెట్టవద్దు. అదే ఇంకా బాగుంది, 5 పైసలు అతసేరు బియ్యం ఆ పట్నంలోకి వెళ్ళే కానీ మా ప్రజలకి వెళ్ళి మాత్రం నీకు ఇవ్వద్దు. కానీ నేను పెళ్లి చేసుకుంటున్నా, మరి అటువంటి యజ్ఞ కొడుకు పెళ్లి చేసుకుంటే కన్న తల్లి నీలో మా కన్నదమ్ములు లేకుండా వచ్చురా అంటారు. మరి మా తల్లిదండ్రికి 12,000 సారేది మామా అయ్యా మళ్ళ మొదలు పెట్టినావా, ఇష్టం పో మీ తల్లిదండ్రికి నీ పెళ్లి చేసుకునేటప్పుడు 12,000 సార తీసుకొని మీ అమ్మకు నీ ఓడి వాళ్ళు వచ్చిన ఎంత గొప్ప వాళ్ళు మామా. నాకు సంతోషమైంది పోతున్నా గాని ఇక తమ్ముల బాగా తొడిగట్టి మాట్లాడిపోతా మామా. ఏం మాట అడుగు? కలగంగరాజుల మేనల్లుడు కాంతుడు మళ్ళీ కాంతుడు పెళ్లి చేసుకుంటుడు, 6 అన్నలు 6 వదనలు ఒట్టిగానే ఉన్నారు. నీలమ్మ కన్నదమ్ములు లేకుండా వచ్చారు, ఆ పసి వేసిన బట్ట తేలేదు, అన్ని నీకు ఓన వస్తుందేమో. వాళ్ళ అత్తగారు ఉన్నారు కదనయ్య, వాళ్ళ అత్తగారు దూరం ఉన్నారు పేదవాళ్ళు. వాళ్ళు పేదవాళ్ళు ఇది గజ్జామా సోపా ఉన్నది అనుకున్నావా అయ్యా? మరి ఏం కావాలి వాళ్ళకు? మా అన్నలకు 18,000 సారెళ్ళేంది మామా, 18,000 సారెళ్ళేంది అంతే సార్. అయ్యా నేను అది ఒక్కని పెట్టాను కదా, మేము 7 అన్నదమ్ములు ఆడోళ్ళు మొగోళ్ళు పంచాయతీ దండం పెడితే వెళ్ళిపోయినా ఆయన ఇక్కడికి దండమే దండమే మామలారు రాగు నాయన ఒర్రగ్రొట్టపోడంటే బుర్ర అని ఇంత సొమ్మి ఇచ్చి పిల్లగాడు ఏడ్చుకుంటూ పోతున్న మన పాన పెట్టను అని పేబట్టి ఏమన్నా కానీ ఇస్తారు రా బిడ్డ ఆయనతో కూడా. ఎంత మంచి వాళ్ళు మామా, మీ చెయ్యే ధర్మం చేసిన చెయ్యి మామా. నేను పోయేటోని పోతున్నా గానీ ఒక్క మాట అడిగిపోతా మామా, సూది మనంత ఆ మాట అడిగిపోతా. అడుగు అడుగు మన తడితే లేకుండా పట్టుకపోతా మామా. కాపోళ్ళ కడుపులో పుట్టి నాను ఒడ్డోళ్ళ కడుపులో పెరిగిన ఇంట్లో పెరిగిన అనగనుకనేమి, సాధన తల్లిదండ్రి నీలమ్మ అయితే అటువంటి ఒక్కనేమి, కన్న తల్లిదండ్రి నీలమ్మ అయితే పెంచిన తల్లిదండ్రి ఒడ్డ దావులయ్యా ఒడ్ల కౌసల్యా. మళ్ళీ పెళ్లి అయితే సాధన వాళ్ళు పెంచిన వాళ్ళు పెద్ద చేసిన వాళ్ళు కాళ్ళకి పసు వేసిన బట్ట పెట్టలేదంటారేమో మామా. అయితే ఏం కావాలి వాళ్ళకు? గా ఒడ్డులోకి 6,000 సారెలు లేని మామా. వాళ్ళకి లేకపోతే ఏమవుతుంది? అటువంటి కలగంగ రాజులకి ఇంత గతి లేకపోయిందా మల్లయ్య మేనమామలకు అంటారేమో. అయ్యా నీ ఒడ్డులో లేకపోతే మాకేమో, నీ తల్లిదండ్రులు లేకపోతే మాకేమో, మీ అన్నలు లేకపోతే మాకేమో అను. మా అవతల ఆడోళ్ళు మొగోళ్ళు పంచాయతీ పెట్టుకుని ఆయన ఏర్వాడతాం అంటున్నారు. సరే నాయన వెళ్ళిపోయి ఇడికెళ్ళి దండమే దండమే మామలా. చెప్పు మల్లయ్య పోయిండని. మంచిది మంచిది నాయన ఆగు నాయన. మామయ్య నడిపోతమ్మకు చెప్పు మల్లయ్య పోయిండని. పాపం పిల్లగాడు ఏడ్చుకుంటూ పోతుంది ఎట్టనో అని పేవాడి గింత సొమ్మి తింగి ముత్తకంత కాడ పిల్లగాడు ఏమైనా కానీ ఇస్తారావా? మీరు ఎంత మంచి వాళ్ళు మామా, మీరు ఎంత దయగల్ల వాళ్ళు మామా. మరి అందరికి ఇచ్చింది కానీ పెళ్లి చేసుకుని నాకేమన్నా ఇచ్చిందా మామా? అయ్యా మేమంతా ఇచ్చిందా? ఈ చెదరగట్ట ఆగులు పడిపోయినా మేము చేసిందంతా ఎదువైందా? 5 నాకు ఇచ్చింది మన పెళ్లికి ఏం తెస్తుందో చెప్పండి. అరే ఏం చెప్తున్నావు అంటే ఇది ఇదసం పెడితే కదా అందరికి వాళ్ళకే పెడతారు నాకేం పెట్టిండ్రు. అరే ఈ మాట మూడు నిజం, అంత ఉత్తుతోళ్ళకే పెట్టింది కానీ పెళ్లి చేసుకుంటూ మాత్రం ఏం పెట్టలే. మేమేమన్నా కానీ 12 పుట్ల పచ్చిముత్యాలు తీసుకొస్తాం పోవాయని తలంబ్రాలు. ఒక్క మాట అడుగుతున్నా, ఇటువంటి సభావారి ముందర కనుక తెల్లటి గాయన బట్టి నల్లటి గీతలు కనుక 4 గీతలు వేసి నాకు ఇయ్యింది మామలారా. మా ఊళ్ళోకి వెళ్ళగాని మా ఇంట్లోకి వెళ్ళగాని అతసేరు బియ్యం ఖర్చు పెట్టేది లేదు, పెళ్లికి 5 పైసలు మేము ఇయ్యం గాని. నువ్వు అడిగిన మాట మేము కాదని అని సైన్ చెయ్యింది మామా. కాగితమే తీసుకొని వెళ్ళిపోతా మామా. అరే ఇంకా బాగుంది, అయితే మా పట్నంలోకి వెళ్ళే కానీ ప్రజల మీద
మీదికి వెళ్ళి 5 పైసల సొమ్మి ఇచ్చేది లేదు, అడ్డ సేరు బియ్యం ఇచ్చేది అల్లుడా మల్లయ్య, నువ్వు అడిగిన మాట మాత్రం కాదనేది లేదు. ఇగో అందరం సంతకాలు చేసిన వ్యక్తిని తీసుకున్నాడు సభావారి ముందర మల్లయ్య. బియ్యం అవసరం లేదు, 5 పైసలు అవసరం లేదు, కానీ పాత పల్లెల పాడు మీద కనుక ఏమి 7 వదనాల ధనాల కోటకు తత్కుడనై పుట్టిన మామ నాకు సెలవు పెట్టుండ్రి మామలారా. తైసిల్ రకం వస్తే మా పెద్దలు కనుకనేవి ఆ ధనము కోట కట్టించినారు, ధనము కోట కట్టించి కనుక లేవి గల్ల తైసిల్ రకం తీసుకుపోయి ఆ కోట లోపలేసినారు. కోట లోపలేస్తే కనుక నేను కోట్ల కొద్ది కనుక నేను ఎండి బంగారు కడ్డీలు అయిపోయినది, అందుకొరకైనా ఆ ధనము కోట కనుక మాకెందుకని చెప్పి మా ప్రజల కనుక ఎక్కువ డబ్బు ఎక్కువైన డబ్బు ప్రభుత్వానికి ఒప్పజెప్పిండ్రు, ప్రభుత్వానికి కనుక ఎక్కువైన డబ్బు కనుక గుళ్ళు గోపురాలు కట్టడానికి ఈ ధనాల కోట కనుక దేవదత్తను చేసిండ్రు కొడుకు. దేవతలకు ఒప్పగించినారు ధనాల కోట, ఆ ధనాల కోట దేవతలకు ఒప్పగిస్తే ఆ దేవతలు కనుకనే వంటి చేయడం మైసమ్మ తీసుకొచ్చినారు కోట మీద కాపులు కట్టిండ్రు కొడుక. వంటి చేయడం మైసమ్మ కనుకనే కోట కొమ్ము కూసుని కోట చుట్టూ జడ చుట్టుకొని కనుకనే కోట కొమ్ము మీద కూసుని గుడ్డి కూరు బట్ట పడుతుంది కొడుకు. ఆ కోట దోయలేవు నీ తరం కాదు కొడుకు. ప్రజలకు కర్ర వచ్చినప్పుడు 7 రోజుల పండుగ ఎత్తి కొలిసినా గాని ఎర్రని యాగాన తెల్లని దుగ్గాన తీయనేలేదు మైసమ్మ. సరే మంచిది మామలారా, కాపుదన్న మాటలకు పోతే కోటకు పొలిపిల్లనైపోతే వస్తే పొలిపిల్లనై పెళ్లి చేసుకుంటా, నాకు సెలవు పెట్టండి. ఆయన ఎన్ని తీర్లు చేసినా ధనము కోట మాత్రం సెలవు ఇవ్వలేదు, ఆ యొక్క ధనం కూడా దోయలం అంటున్నాం. అవును మామలారా, గట్టిగా నాకు సెలవు పెట్టాలి. సదస్సు కొడుక వంతులో ఉన్నంత వైకుంఠం నీ వంతు గట్ల ఉన్నదోయమన్నారు దేవరాజులు. ఆనందంగా కనుక ధనాల కూడా దోసుకొని కనుక ఆనందంగా పిల్లలు చేసుకుంటానికి సెలవు సెలవే అంటారు రారాజులైతే. మామలారు మీ దగ్గర ఉండబడినటువంటి 1000 గజపులు 10,000 తులంగపులు 5,000 కంచుల తమ్ములు 60,000 సైన్యాన్ని నేను మద్దతు తీసుకుపోయి కోట దోసుకొస్తున్నా. వెళ్ళిపో. అటువంటి మల్లయ్య కనుక నేను కోట తాళాలు ఇప్పినారు కనుక 1000 గజములు 10,000 తురంగములు 5,000 కంచు రథములు 60,000 దండులు తీసుకొని మరి చిన్నవాడు మల్లయ్య సాయి సంఘం దగ్గరికి రేవి దండే ఎల్లవట్టేరు మంది ఎల్లవట్టేరు దండు ఎల్లవట్టిరి మంది ఎల్లవట్టిరి కోటి మంది కట్టిగారు కోమటి చెల్లప్ప తొమ్మడిగురు పెళ్ళాల వాడు లొమ్మడి తీరు నాయక నడమలు కూడా కట్టిరి లడైడప్పు కొట్టిరి ఎనగమీది నాగారా స్థానం చేసినాడే కార్నెల్ల పుట్ట మీద ఒంటి కాలు పొట్టని వేది వెళ్ళేవాడు శివ పంచాక్షర మంత్రం పడన శంకరని వేడుకున్న వరకల్లా 33 కోట్ల దేవతలు పట్ట పరద సాడన వచ్చినట్లు వచ్చి శంకరునికి చెరువు చేసినప్పుడే అటువంటి మల్లయ్య ధనాల కోట సెలివే దోసుకొని పెళ్లి చేసుకోమని ఆజ్ఞ ఇచ్చిండు. మరి దేవతలు కనుక ఆజ్ఞ ఇచ్చిన దేవతలు ఏమంటారమ్మా? దేవతలారా, కొడుకును మళ్ళీ కాదును ధనాల కూడా దోసుకోమని చెప్పినాం, బిడ్డ కనుక నేను వంటి చేయడం మైసమ్మ ధనం కూడా కావాలను అని చెప్పి బిడ్డని కాపలు పెట్టినాం, కోట మీదకి వెళ్ళి
దోస్తాడు. అటువంటి అస్తము తిప్పినప్పుడే మహిసమ్మ ఏమంట కలగంట ఉన్నదా ఈయన? పట్టేడు మామును లోపల మామురాల రేనుగా ఎల్లమ్మ కేదారి నోములు నోముకున్నట్టు కలవడ్డది. మల్లయ్య ఇక్కడి నుండి రాని మైసమ్మ కనుకనేమి కోటకు పండి గీరెలుపు తాళము వేసిన అది ఇంకా గడ్డపారంత తాళం చేయి పొందే కట్టుకున్నది. కొలవర మీద కావాలన్నాడు తమ్ముడు కంచిపోత రాజును పిలిచింది. తమ్ముడా నేను చెల్లే ఎల్లమ్మ ఇంటికి పోతుందని ఓ కోటకై ఒక కన్నేది చూడమని చెప్పింది. ఏమి లేదు, తాగే తందుకోగా ముంత తినే తందుకో చిప్పా పంట తందుకో పొంతే ఉన్నది ఏమి లేదు. ఎవరు రాకుండా కావాలి బాగానే ఉంటాయి వెళ్ళిపో ఇంత చెప్పినది కనుక నేమి మట్టేడు మావురం రేణుక ఎల్లమ్మ ఇంటికి వెళ్ళిపోయింది మైసమ్మ. చిన్నవాడు వల్ల ఏ దండు తీసుకొని తన ఆడకూడదు చేర వస్తా ఉన్నాడే. అటువంటి మిడి గుట్టు కోరలోని మీసములు ఈ పని వాళ్ళకి మూడు పుట్ల కట్టెలాగ ముప్పంది వీరగోరా. అటువంటి తాడు శత్రువులు నిలబడ్డాడు పోత రాదు తండ్రుకు ఎదురుగా. మరి కంచి పోత రాదు కనుక దండికి ఎదురుగా వచ్చి ఏమి అంటే ఉన్నాడా ఎవడవు నీవు దండుకు ఎందుకు ఎదురుగా వచ్చి ఆపినవు? అవును నా ఆజ్ఞ, ఇది నా ఇష్టం. పొలిమీద ఉంటున్నా నేను కాపలా. మర్యాదగా పోనివ్వు. మర్యాద అని చెప్తున్నాను, దండ నేను మలుపుకొని వెళ్ళిపో. మల్లయ్య అలకల కథ అరుకుంజింటి గనక అటువంటి యొక్క పోత రాదు మీద కనుక నేను ఇంకా ఇద్దరు అన్న నమ్ములే తోడు పెద్ద బుల్లురా. మా తల్లి పార్వతి, మా తండ్రి కనుకనేవి శంకరుడు. నా పేరు కంచిపోతరాదు అంట నువ్వెవరు? మా తల్లి పార్వతమ్మ, మా తండ్రి శంకరుడు, మా ఆరు తల్లి నీలమ్మ, మా తండ్రి ఆదిరెడ్డి, నా పేరు గురుడు మల్లయ్య. తమ్ముడా మళ్ళీ కాదు, మనం ఒక్క తల్లి పిల్లలు ఊరెడ్డ వేళ నువ్వు ఎక్కడ పోతున్నావు తమ్ముడా? ఈ దండని తీసుకొని దొంగ చీకటి ఒక్కటైది ధనాల కోట దోచుకొని నేను పెళ్లి చేసుకుంటానా? తమ్ముడా ఇదే సమయం మంచి కూడా మన అక్క వంటి చెడు మైసమ్మ కనుకనే మట్టేడు మావరం వెళ్ళిపోయింది. మైసమ్మ రాకుండా నేను పొలం మీద కాపులో ఉంటా. ధనాల కొట దోసుకొని వెళ్ళిపోరా తమ్ముడారా మల్లయ్య. ఒక్కటే దర్వాజ తాటి చెట్టు ఎత్తు ఉన్నదైనా అన్నయ్య కోటకు ఒక్కటే దర్వాజ ఉన్నది, ఎక్కడికి వెళ్ళ ద్వారం లేదు కదా? ఎక్కడికి వెళ్ళ ద్వారం లేదు అన్నయ్య, మీదికి వెళ్ళి గట్ల ఉన్నదో మీదికి ఎక్కి చూద్దాం. 12 బార పగ్గాలు పట్టినారు కోట కొమ్ముకు వేసినారు ఊట ఎక్కినట్టు మళ్ళీ కోట ఎక్కనే. కోట మీద ఉన్న మల్లయ్య కోడి పిల్లలు కనపడుతున్నారు. కోట కింద ఏనుగల గుర్రాలు పలుగు రాళ్ళు పొరలట్టు పొరుతున్నాయి. గంత ఎత్తు కోట అన్నయ్య. ఈ కోట కనుక నీవు ఎక్కడికి వెళ్ళి చూస్తామన్నా రవ్వంత సందు మాత్రం లేదు. మీదికి వెళ్ళి అట్నే ఉన్నది, కిందికి వెళ్ళాడు. కిందికి వెళ్ళిపోయి ఏదైనా చేద్దామని ఇక్కడ మనకు తరలి అటువంటి కోట మీదికి వెళ్ళ కిందికి దిగినాడు మల్లయ్య. కలకల కన్నీరు ఒలపోసి తండ్రి శంకరుడు నాకు ఏమి కష్టం పెడితేవని శంకరుడు ధ్యానం చేసి దిగ 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 వెనుకకు పోయినాడు. గిబ 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 ఉరుకొచ్చి తాడిచ్చి కోట తర్వాత మీద తాడిచ్చి తండ్రితే ఊపిద ఊగదు ఉక్కు తర్వాత కదిలిస్తే కదలదు కంచు తర్వాత పుంటి కట్ట ఇరిగినట్టు
బంగారు కడ్డీలు కట్టెలు మండలో ఉన్నాయా? పైసమ్మ రాగుంట మల్లయ్య సంగయ్య కోట మీద కాపలు కాస్తున్నారు. కోటం తారుబడి పట్టినారు గనక మరి 5 లైన్లు వడ బండ్లు పాలపుల్ల సౌళ్ళకు పోయి రాసులు పోస్తున్నారు. 5 లైన్లు వడ బండ్లు వచ్చి కోట చూస్తున్నారు. కోటంతా అడవడల్లా పట్టినారే రామరామ. కోదంత మల్లయ్య దొంగ దోపిడి దోసిన ఆడు అటువంటి ఒక కొల్లపురి పనవడి భాగం అందునా. 6 మైళ్ళ దూరాన పాలపుల్ల సౌళ్ళ పగడియ తంగలలో రాసులు పోతడే ఇట్లా ఉండని మరి మట్టేడు మావురవులా రేణుకా ఎల్లమ్మ ఇంట్లో ఇందు అరగించి 12 కొట్టేళ్ళకైనా ప్రవలించిన మైసమ్మ ఏమంత కలలు కంటున్నదమ్మో. అండుకున్న మైసమ్మ గనకనేమి అయ్యో ఎవడో అద్దద్దా అంటే గనకనేమి కద్ద కొట్టుకంద పోటు వచ్చినాడు ధనాల కోట ధర్మాలయ్యర్ కొట్టి ధనమంతా దోసుకపోయినట్టు గనక మైసమ్మ అడ్డం తిరిగినట్టుగా మర్రి పంగ ఇరిసి గనక మైసమ్మ తల మీద కొడితే పాకానికి వచ్చిన పత్తి గింజోల తిరుసు అడిగినట్టుగా అమ్మవారు గనక కరగంటున్నది ఏమి తందుకో చిప్ప తాగేదందుకో ముంత పండేదందుకో బొంతే ఉన్నదంటే వేదన అక్కో ఓయక్క ఏం పాడు వల్లేదు కానీ ఆ కోట కావాలి మన తండ్రి జంగుడు ఇంటిని భద్రమని చెప్పింది చెల్లో ఓ చెల్లే తెచ్చింది నీ కోట బల నీ బల ఎల్లి పొమ్మన్నది హాతి కూద గోవిందాని కోట మీదికెళ్ళ కింద వడదునికి వెనుకటి జరిగింది మల్లయ్య దాడిచ్చి తన్నిత 7 వజనాల కోట పిడికెల కుచ్చేల కూలనే మీద ఉరుకుతున్నారైనా మరి మైసమ్మ కోట గాడి ఒక పిల్లగాళ్ళ గడ్డలు తిరుగుతున్నదైనా తమ్ముడా సంగయ్య మైసమ్మ మనల్ని భోజనం చేస్తానికి వస్తున్నది నీవి గుర్రాలు తీసుకొని ఆ చెట్టు కింద ఉండు నేను మైసమ్మ గడ్డం పోతా. అంత మాత్రం లోపల మైసమ్మ పోయాడి పిల్లలకు అడవైనా తిరిగి రాదా తిరిగి రాది ఎవరెవరా నీవేమతివే ఎవడెవరు నువ్వు నీవేమతివే అన్న ఓ దొంగనా కొడుక ఓ దొంగనా బిడ్డ ఓ ముండ కొడుక ఓ ముండ మాట మాట అంటావురా అంత ముండ కొడుక మళ్ళ 2 సార్లు ఏంద్రో నువ్వు చిన్నోడు ఎవడెవరా నువ్వు అంటున్నా ముందు నీ పేరు చెప్పవే అన్నా. నా పేరు ఒంటి జడ మైసమ్మన్ రా. మీ అయ్య పేరు మీ అమ్మ పేరు చెప్పము అన్న. మా తల్లి పార్వతి మా తండ్రి శంకరుడు నా పేరు మైసూరి.
మా తల్లి పార్వతమ్మ, మా తండ్రి శంకరుడు, మారదల్లి నీలమ్మ, మా తండ్రి ఆదిరెడ్డి, నా పేరు మల్లికార్జున స్వామి. మల్లికార్తుడా, తమ్ముడా తమ్ముడా మల్లయ్య, ఎట్లా కాళ్ళు వచ్చిన ఎట్లా దొంగ దొరికి ఎక్కడ పోతున్నావు తమ్ముడు మల్లయ్య, ఓ తమ్ముడు నా తమ్ముడు తమ్ముడు ఎట్ల కాళ్ళు వచ్చినాయి రో, ఎట్ల దొంగ దొరికింది రో, ఈ పేద ఇంటికి ఎట్లా పోదామని బుద్ధి పుట్టింది తమ్ముడు అంటున్నావా అని అడుగుతున్నా. నాకు నేను వచ్చే శుక్రవారం నాడు సూర్యపెళ్లి కొడుకుని, శనివారం నాడు గంగస్థానం, ఆదివారం నాడు లగ్నం ఉన్నది. నాయన నీకు చెప్పిరా మని తోలిండు. ఆహా, ఏమన్నాడరా? అక్కకు చెప్పిరా పో, మరి బేస్తవారం నాడు రా రమ్మని పొమ్మని చెప్పాడు. వస్తే అయితే చెప్పు చెప్పుతుండగా ఓ మాట ఏం చెప్పిండంటే, అక్కను పుష్పమత్తల కింద బంగారం ఎండి అడకరమ్మన్న. ఏ మాట మాట్లాడతావు రా, నాయనకి ఎట్లా నాయమైంది, నీకెట్లా చేయమైంది, అడిగేటందుకు నా దగ్గర ఏం పాడబడ్డది రా, మొగోడు చేసిన కష్టమా, మొత్తుకోడు చేసిన కష్టమా, నా దగ్గర ఏం పాడవన్నదని చెప్పి నాయన చెప్పిండ్రా నీకు. అక్క, మరి నీకు బావలేనే లేడా? ఏంద్రా బావలేడా? నేను పుట్టినసారి ఇట్లేమండి ముండకొడుకు ఏంటి మాట్లాడు, మరి ఎట్లుంటున్నావు పోరే, మళ్ళా మాట్లాడదేవరా, ఇంకెట్లుంటున్నావా అంటే మరి నా పెళ్లికి ఏం తెస్తావు చెప్పదే. ఏం చేస్తా తమ్మి, నేను చిన్నదాన్ని నారా, ఏడుగురు కన్నా పెద్దదాన్ని తమ్మి, నువ్వు మళ్ళా నా తోడ పుట్టినోడవు, నాది చిన్న చేయి కాదు, నేను లేకిదాన్ని కాదు, నేను కొంచెం దాన్ని కాదు, నేను బస్టు దాన్ని కాదు, నాకు చిన్న చేయిరా తమ్మి. నీ లగ్నం అయ్యేటప్పుడు నేను వచ్చి మంగళాయన మైల పోలు తీసి తాకరాయన నిండు పోలు రాజు తలంబురాలు వస్తప్పుడు నేనే ఊకుంటా తమ్మి, ఐదు పైసలు తీసి ఓ అని ఓ పైసలు తీసి ఓసుకేత తమ్మి, నాకు చిన్న చేయి ఏం రాదురా. ఓహో, నీ భాగ్యం చల్లగుండే కదా, ధనాల కోట అని చెప్తుండే కదా నీ పేరు. ఏం పాడ ధనాల కోట అన్న పేరే కానీ అన్నేం పాడబడ్డదిరా, తాగతందుకో ముంతున్నది, తినదందుకో సిప్పున్నది, పండతందుకో బొంతున్నది, అన్నేం పాడే. నేను మూడు రోజులు వచ్చి గంతే కానీ పడ్డది నాకేం బండికి ఉన్న దానికి ఉన్నది అక్క. నేను వెళ్ళిపోతున్నా, నేను ఐదు ఏడు బండ్లు కొట్టుకుని వస్తా. ఎనిమిది ఎనిమిదా? ఎనిమిది అయితే ఓ బండ్లే జడ, ఓ బండ్లే తలపండు, ఓ బండ్లే దబ్బలు, ఓ బండ్లే నడుము, ఓ బండ్లే తొండ్లు, ఓ బండ్లే కాళ్ళు, ఏడు బండ్ల మీద కొట్టుకుపోవాలి. సరే అక్క, పోతున్నా, ఇక పోయి రాపో. అనంత మాత లోపల మైసమ్మ కనికనివి, అక్కడ మళ్ళీ కాదు నిడిచిపెట్టి ధనల కోట దగ్గరనే వస్తాదమ్మా మైసమ్మ. ఓరి మల్లా, నేను తమ్ముడు తమ్ముడు అని తమ్ముడని నమ్ముకుంటి మల్లా, ధనాలు కూడా దోచుకపోయి కనుక నువ్వు పెళ్లి చేసుకుంటావా మల్లా, ఓటే ఓనివ పొలిమిన దాడని వాడిగా నువ్వు ఓని వాడిగా తనివ పొట్టని ఓనివ కొనసాగనివ్వరా అని చెప్పి లేకపోయా, అక్కంట నీకు ఆత్మ లేకపోయా రామల్లో మల్లయ్యా.
చూడాలన్న తండ్రి సొమ్ము నేను తీసుకుపోతున్నా. అవతారం ఎత్తున కనుకనేవి నేను కనుక అటువంటి ఒక్కనేమి రాజ్య పరిపాలన చేస్తాను. రాజును నేను నాకు అడ్డం ఎవరు లేరు గనక ఇక్కడ నేను తొలుత పెళ్లి చేసుకునేటప్పుడు ఒక ఆడి మనుషులు తప్పుడు పాడి కాదన్నాడు మల్లయ్యా. నూతన కటారు వట్టి ఒక్క స్త్రీని తప్పుడు పాడి కాదని మల్లయ్య శిలా బండార సంచర చేయబెట్టి గోరుడు బండార తీసి మాడ మీద పెట్టిండు. ఎంతనే మై సమ్మతలయ్య పటోలాయనే ఇంతవరకు మన తండ్రి శంకరుడు ధనముకోట మీద కావలు పెట్టింది నిన్ను. ఇప్పుడుంది కనుకనే ధాన్యం అంటే నందలలో చెరువు కట్ట మీద నిన్ను కట్ట మైసమ్మను నిలబెడుతున్న ధాన్యం కావలు అని మల్లయ్య దీవించిండు. మైసమ్మను ఓడించి మల్లయ్య పాల పుల్లస ఉల్లు పగిడి తంగిలలకు చేరవచ్చినాడే. అందరాని చోట కందుకోని ముట్టరాని చోట ముళ్ళు అందుకోని గిరగిర పడవానయ్యమంట రాస్తున్నాడు కనుక. ఓ మానాయన శంకరుడు మాయమ్మ పార్వతి సురా 33 కోట దేవతలారా సూర్యుడు చంద్రుడు గంగ యగ్గోత్ర సురా 33 కోట దేవతలు 66 కోట అధికనాలు 33 కోట ముద్రగణాలు 77 కోట దేవగణాదులే. మీరు సెలవు పెట్టిన ధనాల కోట దోచుకున్న మైసమ్మను ఓడిచ్చిన గనక అటువంటి శుక్రవారం నాడు దూరపెళ్లి కొడుకుని శనివారం నాడు గంగ స్థానం ఆదివారం నాడు లగ్నం ఉన్నదన్నాడు. గండు రామ చిలుకకు పలక మీద ఒడిపప్పు పందారవోతి చిలుక మెడల పరమాలను కట్టిండు కైలాసం పంపిండు. మరి 33 కోట దేవులు మాయ పెళ్లికి రాని వస్తా ఉన్నదేవి భక్తడు బండారు ఎగదిక మంచి రిచ్చి కనుక నేను శ్మశానం గడ్డ మీద కొట్టినప్పుడే కోటి కోట్ల ఒడ్డరు దయ్యాలు ఉట్టినాయి. కోటి కోట్ల ఒడ్డరు దయ్యాలు ఉట్టి మాయ దూదలు ఉట్టి కనుక నేను పాలపుల్ల సవులలో ఆకి దేవుడు కనుకనేవి కౌంటం పెట్టిండు గాలి దేవుడు తిట్టయిండు వర్ణదేవుడు సమ్మెట కొడుతున్నాడు కనుక నేను అత్త చెప్పిన బంగారు వస్తువులను తయారు చేస్తున్నారైనా కోటి ఒడ్డ దయ్యాలు చేసి దేవగిరి బద్దం కొల్లపురి బద్దం లైన్ దూచి బార సడాకులు 12 ఆమెడ దూరం కొంపులు బిడ్డలు ఒక్కడ చేస్తున్నారు ఎండి కరిగిచ్చి సడాకు మీద పోస్తున్నారైనా ఎండి గుందలు వాతుతున్నారు బంగారు పెలుగులు పెట్టి బంగారు టీను రేకులు కప్పులు కప్ప వట్టి నమ్మో రామరావా బంగారి పందిరీలు ఎయ్యవట్టిరి కొంపున వనంతరాలు మిత్తన బావులు అడిగడిగినప్పుడు బావులు అత్తవరు ఇంకొక అన్న సత్రము టేకుటాకులు తెల్లడు తమల బాకులు తల్లు కట్టవచ్చు దేవగిరి బట్టం కొల్లపురి బట్టం బారా 12 ఆవిడ దూరం లైన్ కొట్టి బార సడాకులు చేసి ఎండి కరిగిచ్చిపోయేవట్టిరి. మరి అత్త చెప్పిన విధంగా సంగయ్య కాయలు చేత పట్టుకోని మరి నా పిల్ల కనుక పైల పైల 12 ఎట్ల మూత పంతిరి గత్తం 6 ఎట్ల మూత ఆకు ఒక గత్తం 7 ఎట్ల మూత ఓరూర గత్తం అత్త గత్తం 6000 మామ గత్తం 3000 అటువంటి యొక్క ములారు ముక్కలు 300 కనుక 12,000 ప్రధాన పుంగరం 10,000 పాపెట్ల బతకం కనుక కిల కాయ కుంటల్ల కీళ్ళ బౌడీలు చెప్పన జైలాగ చెంగ తాలి కొప్పు రాడి విల్లుల సందర రత్తాడి కొప్పేనా ఐదేళ్ల బటువులు అమ్మ రాత్ర కొలుతులు నాగం బావునత్తులు వజ్ర కంకణాలు కాళ్ళకు మూడు దగలైనా అనంతాలో పాల తయారు చేసుతారు 6,000 గాడి బండి 3,000 బురక బండి 7,000 ఎల్లెత్తు బండి 4,000 నల్లెత్తు బండి 10,000 పై ఎత్తు బండి కురలు ఎక్కి వచ్చడానికి 10,000 పత్తని బాలికలు దొరసాన్లు ఎక్కి వచ్చడానికి 5,000 అద్దాలు జ్ఞానులు అన్నదేమి మంగళార్తులు వచ్చడానికి 10,000 మంది పత్తి బాలంతలు కావాలన్నదేమి కిలనర నూలు వాళ్ళు పోసుకొని ఇంటికి ఇద్దరు ముత్తైదులు తీసుకురమ్మన్నది కోనివరి మాసమ్మా అయ్యా పెళ్లికి తయారు వారు అయ్యావంటి ఈ విధంగా తయారు చేస్తున్నారు అన్నా మల్లన్న ఏమి మొట్టమొదలు కనుక నీ పైల పైల 12 మూత పందిరి గట్ల 6 మూత ఆకు ఒకసారి 7 మూత ఓలూర కాసు వాళ్ళ ఇంటికే పమ్ము అన్నది. ఇప్పుడు కనుక నీ పని వాళ్ళని సాకలు వాళ్ళని విలువాలి ఈ యొక్క ఎడ్ల మీద ధనం కనుక కొల్లాపురి పట్టణం నుంచి వాళ్ళ పట్టణం కూడా దేవగిరి పట్టణం అంటే కొల్లాపురి పట్టణానికి దేవగిరి పట్టణానికి అర్ధవరకు దూరం తక్కువ 12 ఆవిడ పందిరి అయిపోయిందా అయిపోయి పిల్ల కన్ను సొమ్ములు తయారైన అన్ని తయారైన పండ్లు బడమీయలు బాజలు భజంద్రీలు బలవైన సొన్నాయలు తురుములు కొమ్ములు డుల్లాన భేర్లను తయారైనయా అన్ని తయారయ్యాయి భారీ సాకలు పిల్లిగా అయ్యా భారత్ మా ఇంటి పని ఎవరు చేస్తారా నేనే
ఇదిగో ఇగో పైల పైల పన్నెండు ఎట్ల మూత, పందిరి కట్నం ఆరు ఎట్ల మూత, ఆకు ఒక కర్చు ఏడు ఎట్ల మూత, ఓరూర కర్చు అత్త కట్నం 6,000, మామ కట్నం 3,000, ములారి ముంతల 300. ఇగో ఈ డబ్బు తీసుకొని పోయి మా అత్త మామకు అప్పచెప్పి అటువంటి 3,000 మంది వస్తున్నారు పిల్లల్ని తీసుకుపోవడానికి, పైడి ముడిచి ప్రదానం చేసి తీసుకుపోవడానికి వస్తున్నారని చెప్పి కబురు చేయి. ఇప్పుడే పోతున్నా మహారాజా, పోతున్నగానే కరుసుకు. ఇగో బాటకు పత్యం 5 వరాలు ఇస్తున్నా, సరిపోవు. చుట్టల పొగాకు రూపాయి ఇస్తున్నా, ఇంకా సరిపోవు. కాళ్ళు నీళ్ళకు రూపాయి పావులు ఇస్తున్నా, ఇంకా సరిపోవు అయ్యా. ఇగో మీ ఇంటికాడ ఏమన్నా సోర్లో తవ్వడు కొనిపెట్టు, 10 రూపాయలు ఇస్తున్నా. తీసుకున్న పోయొత్త ఆ విధంగా సాగలి వాడైనా 12 తీర్ల వాయి ఒక వస్తువు తీసుకొని కపోలకంతులు తప్పాక వేయు గొప్ప వారి బట్టలు ఎక్కేడరా. వచ్చిండు సాకరి పుల్లయ్య. ఓమా ఎవరురా? నేను సాకరి పులి గాని. ఏ ఊరు బిడ్డ? గా గోనవారి మాసమ్మ ఇల్లాడు ఎక్కడో అవ్వా. నేనేరా, నేనే మాసమ్మను. ఏంది? నేనే గోనవారి మాసమ్మను. ఉరిని పాడుగాను రారాజుల ముచ్చటం చేసినట్టు దురవారుల వాళ్ళ ముచ్చటం గట్లున్నది. ఉరి పాడుగా నువ్వు ఎక్కడ పెద్ద పాదయం పాడైనట్టే పాడైంది అత్త. ఈవేనాటవాడవా? గోనెవరి మాసమ్మ అని చెప్తూ నీ సక్కదనం పాడుగాను కదా, ఎంత ముద్దుగా పాడైంది. ఎవరావా? నేనే మాసమ్మ దొరసాన్ని. మాసమ్మ దొరసానివా? పెట్టుకేశారు కొడుక, నా పానం బాగలేదు. మాస్క్ వేసినట్టే పాడైనవి కదా నీ మొదలారి ఫోను. నా గంత పెద్ద గింత పెద్దగా రాసి ఎడ్లెక్కడి బిడ్డ? అది రారా మొలారెడ్డి కొట్టించుండు. 12 ఎట్ల మూత పందిరి కట్టమా? అదో 12. 6 ఎట్ల మూత ఆకుపోక కరసా? 7 ఎట్ల మూత ఓరూర కరసా? అత్త కట్టం 6,000, మామ కట్టం 3,000, ములాల ముంతల 300. సరిగా ఏంచి పంపిండా బిడ్డ? లోపలికి తీసుకురా, లోపలికి. నేను సాగలోని అమ్మ లోపలికి. ఏమున్నది బిడ్డ? మీకు రక్తం మాకు పాలున్నాయి రా, అందరు లోపలికి రాండి. లేదమ్మా సాగలోని బయట వేసిపోతా. అయితే బిడ్డకి దేవునికి గెలవాలి వేసిపో. ఆ దేవునికి గెలవాలి తెచ్చిన అవతలకి వెళ్ళరా. ఎందుకు? సాగలోని దాదాపు తొక్కకుండా ఇంట్లో పరిపాడిగా ధనం తెచ్చినప్పుడు తొక్కుడా లేవా? ఏమో ధనమో డబ్బు అవతలకి వెళ్ళి మాట్లాడు. కొని మొదలారు దొరవారెడ్డి పోయిడు. భర్త పుడమంగడు పోయిడు కొడుక. కొని భర్తలే కొట్టుకురా పోయిండు. ఎందుకు పోయిడు దొరసాని? తల ముందు తీసుకురా, 7 బండ్లు కొట్టుకుపోయిండు. అమ్మా 7 బండ్లు ఎన్ని వస్తాయో, ఎన్ని గిలాసు కొడుక? ఓ బండ్లే తాంబాలం కాలు కడిగేది, ఓ బండ్లే శంభు, ఓ బండ్లే గిలాస, ఓ బండ్లే గిన్నె, ఓ బండ్లే దొరవారు వస్తాడు, ఓ బండ్లే తప్పుకుమారి కాలా, ఓ బల్లె దొరా. నువ్వు పోయినా కనుక మన తాటకు నాటే పాడైరావు. ఎందుకు రానే? ఇల్లంతా సుద్దులు పట్టిపిస్తాను, పాత కూడా మెచ్చిపిస్తున్నా కొడుక. అయ్యో ఈ బల్లి పాదరే పాడబడ్డదిగా ఇంటి నిండా. వచ్చే మళ్ళీ వచ్చే వరకు అంత తయారైతే అంత రంగులేనా అవ్వ ఇవన్నీ? ఇవన్నీ రంగులే కొడుక, బొంబాయి రంగులు. అమ్మాయి అంటే బట్ట తెరలు కట్టినట్టే ఉంది. ఇదేంది? అక్కడ ముఖాన్ వేసింది కలకత్తా రంగు కొడుక. కలకత్తా రంగు అంత బలిపాదరే పాడై. కింద బలికిరాని అరుల పొంట వేసింది హైదరాబాద్ రంగు. అంత రంగే జాదు కూడా గతిలేనట్టుంది. అదేంది ఓ అమ్మ, మరి అయితే గాని ఏమో ఎట్లా పాడైతే నాకేంది గాని. ఇకేం పోతా పో అమ్మ, ఏమో తోకర్సేవురం. శుక్రవారం రా, వారమని ఎరగలేదా? మేము అర్జునులకు నిప్పేయము, సాగరంలో గట్కేయం, వెళ్ళిపో కొడుక, వెళ్ళిపోయి చెప్పు. మేది ఏ వారమో? నాకు ఏ వారం వస్తుంది బిడ్డ? ఒరి నీ పాడుగాను కదా, ఇవన్నీ తీసుకొని ఇది పోదాకా తీసుకొని ఇప్పుడే వారం వస్తుందంటే మాట్లాడతావమ్మా. మరి మాకేమెరుకు రా ఇవన్నీ పంపుతాడని? మరి 40 ఆదివారాలు ఏ వారం వస్తుందని మాకు ఎరగలే బిడ్డ. అని ఇప్పుడు తయారు చేసుకుంటున్నాం. 40 ఆదివారాలలో ఏ వారం ఒక వారం వస్తారనుకున్నావు? ఆహా అత్త తయారు చేస్తున్నావు. అయితే ఆయన ఫోటో వద్దుగానే సాగలోని మరి పోను మధ్యాహ్నం ఆగలి 12 భర్త కూడా మంగడి బండ్లు కొట్టుకొని పోయింది రా. నా చేతిలో తాళం చేయలేదు, దర్వాజ తాళం చేయి, త్రిజ్యోతి తాళం చేయి, ఆయన తీసుకుపోయింది పో. ఏం లేవా? ఏం లేవు. ఆకలితోనే పోనా? ఆకలి ఇదివరదాకా తిన్నది ఎవరి సొమ్మరా? పోయి నీ మొదలారా కదా, నువ్వు వ్యక్తివానే తిన్నానా? సరే మంచిది అనుకున్నాడు సాగలి వాడు. కనుక ఇది ఎట్లుంటే నాకేంది రారాదు, మళ్ళీ ఎట్టినాడు చెప్పినంత పని చేసిన వాడనైనాడు. అయ్యా వెనుక కుమార్ని నేను రారే వస్తాడేవి సాగలి వాడు రాని.
తయారు చేసుకొని దండు తడియారు గారికి గారు కొమ్మల మోత కడలు దళ్ళల్లో పూర కొమ్మల మోత పూను దళ్ళల రాత కమ్మల మోత రాజ్యం దళ్ళల్లంగా పదివేల బత్తని బాలీగల ఐదు వేల అద్దాల మేళలు ఆరేల గాడి బండి మూడేళ్ళ మురుగ బండి ఏడు వేల ఎల్లది బండి నాలుగు వేల నల్లది బండి పదివేల పై ఎత్తు బండి కట్టుకొని అటువంటి శంకరుని పార్వతమ్మ కలవాయతోటి మండు దండు తయారు చేసుకొని దండు కూడా బయలుదేరినారు మండు కూడా బయలుదేరినారు మా దేవగిరిగా పట్టణము పెళ్లి పెద్దలు వస్తా ఉన్నారు దేవగిరి పట్నం వచ్చినారు కాదు బాగా తోట లోపల తండ్రులు దిగుమజులు చేసినారు గనుకంగా బంగారు టంపు టారు లేచినారు టంపు టారు కింద గనక మల్లయ్య సంగయ్య దూరములు ఆడుతున్నారే అయ్యా దొర అంత క్షేమమేనా అంత బాగున్నది అయ్యా అత్తగారి ఇంటి కడ తయారైందా అక్కడ అన్ని తయారు చేస్తున్నారు అయ్యా ఎత్తున్నది మా అత్తగారి విలవరస ఏమంట చెబుదు దొర ఏమైందిరా మనకన్నా మిద్దెలు మేడలు గాలి గోపురాలు అద్దపు కొట్టిలు మన పందిర్ల కింద మంచిగా వేసిందా పందిరు పాడి కానీ మన పందిరి ఏం పని చేస్తా వచ్చిన మందికి వంటలు వైనాలు పలహారాలు తయారు చేసిందా పలహారాలు కాకపోతే ఒక్కొక్క జిలేబీ లడ్డు ద్వారా ఏం కమ్మగా తమ్ముడా సంగయ్య అందుకనే మన అత్త అంత గొప్పగా రాసింది గొప్ప కాకపోతే ద్వారా ఇంకా అంతే కాకుండా ఇంట్లోకి పోతే గమ 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 గమగా కంపు వాసన అందుకనే అంత శృంగారంగా ఉన్నది కాబట్టి ఇంకా మీ అత్త ఇంకా దేవలోకం దిగి వచ్చింది అనుకుంటున్నాను నేనైతే మా అత్త అత్త సంఖ్యకు ఉన్నది కాబట్టి మనకి ఇటువంటి రాతలు సంఖ్య కాకపోతే దొర ఏం పాడైంది అనుకున్నావు ఏమైందా ఇక అడవిలో పాతదయ్య తాటకున్నట్టే ఉంది అయ్యా ఏమి రాత మాట్లాడుతుంది ఆ దొరసాని ఉన్నది అంటున్నా అట్లా నీకు కడుపు నిండా భోజనం పెట్టిందా లేదా భోజనం కాకపోతే తిని 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 పళ్ళు సగం అరిగినాయి ఇక నూర సగం అరిగింది అంటే ఇంత మోపు కూడా కట్టుకున్నావు ఇంకా మోపు కట్టుకుని ఇంటికి పోతే పిల్లలు జల్లెలు అందరూ తినదట్టిన దాని మొదలారి పోని గతిలేని ఇంత ఫీంగేళ్ళు వచ్చాయి పిల్ల పాడు నీ గతి మీద దొరకకపోతే న్యాయ శాఖలు ఉన్నాయో సార్ నా పిల్లలు ఇత్తు కదా నేను పాడి చేసుకొని గాళ్ళ పోయిన ఏమి జరిగినది రా ఏం జరిగింది పాడిగా నా ఇల్లు గదా వార్తలా పందిరా ఓరి నీ పా ఎక్కడో పాత దయ్యాల కొంపునట్టే ఉంది అన్న ఒక దయ ఉన్నట్టే మీ అత్తుంది కానీ అయ్యా మంచిది కూడా తాగరా ఇంట్లో పిల్ల ఏ విధంగా ఉన్నదిరా పిల్ల మాత్రం మా చక్కదనం ఉంది బాగున్నాయ పిల్లతో మన అవసరం కనుక నేను రాజాది రాజులలో కనుక మనకు తల వంపులు వస్తాయని అత్తగారు ఆ గిట్లకు అత్తవారు దూరం మళ్ళీ ఎదురు పండు వేసిన ఆడుస్తున్నారు రంగులు వేయించినాడేనా మరి అత్తమైనది కనుకనే ఏమి అటువంటి పత్తి గుమ్మల కూర్చున్నది మళ్ళీ రాకడకు మామ పోయినాడు బొగ్గులకు మిల కూర్చున్నాడైనా మామనడితేనేమో ఆయుడి దినం వచ్చింది కర్రలకు మొనలు వెట్టిస్తే నన్ను చెప్పు అన్నది అత్త పత్తి గుమ్మలు ఎందుకు కూర్చున్నావంటే జీతగాళ్ళకి దుప్పట్లు వడుకుటానికి దుప్పట్లు నేసడానికి పత్తి వడుకుటానికి తీసుకున్నంతదన్నది అత్త మామ అక్కడ సంగయ్య మల్లయ్య రెండు పైడి బంగురాలు చేత వచ్చినారు చిన్నవాడు మల్లయ్య గిరగిర దాలా దుట్టినాడు గిరగిర దాలా దుట్టిండు బొంగరా వదిలి పెట్టినారు పత్తి గుమ్ములోనే కూర్చున్న అత్త ఎల్లి పాయంత ముల్లి శిఖర బొంగరం పడ్డది పత్తి గుమ్మిల నిండైనా అత్తరానే వచ్చి రంగయ్య బొంగరానికి జాల చుట్టి బొంగరాన్ని వదిలిపెట్టి మామ పంట చుట్టూ లోపల పడి బొగ్గుల గుమ్మిలకెళ్ళ మామ వచ్చిండు అత్త మామను ఆకిట్లా ఆడలాడిపించుతారు మాసమ్మ గడగడ వరకు ఏమంటున్నది శరణు శరణు మల్లయ్య నీకు శరణయ్యో నేను ఎరిగి నీ తల్లి ఉంటే అనుకోని కొడుకు నీ తోటి కనుక నేను ఇయ్యం అందలేక నీ తోటి కనుక నేను కనుక
మా యొక్క సంసారం నీ యొక్క సంసారం తగినట్టు లేక ఈ అందలేక నేను కారిపోటి మాటలు అనుకున్నా గాని కొడుకా నా తప్పులు మన్నించు నా తప్పులు క్షమించు గనక నేను నన్ను మాత్రం బాధ పెట్టబోకున్నాను. సరైన అన్నాడు శరణన్న వారికి మరణం లేదని కరణగల్ల మల్లయ్య అత్తమామ కరణ భరుణాలు వస్త్రాభరణాలు ధరింపజేసినాడు. బ్రాహ్మలు పసిడిగల్ల పద్మావతి పగిడి ముడిచి ప్రదానం చేయించుకున్నారు. కొడి వాళ్ళ బియ్యం నింపుకున్నారు. పద్మని బాలిక లోపల కూర్చుండ వెత్తుకున్నారేమి పద్మమామని కనుక నేమి బాలి బండ్ల మీద కూర్చుండ వెత్తుకొని శివ శివ మల్లయ్య తండ్రి బాధావతి నాడు ఏవగిరి బట్టం నుంచి కొల్లపురి బట్టము బారా పన్నెండు ఆరుల దూరము పాల పుల్ల సౌళ్ళు పగిడియే చెంగళ్ళకు రానే వచ్చి మరి మల్లయ్య పెళ్లికి ఎవరు ఎవరు వచ్చినారు? శంకరుడు పార్వతమ్మ విష్ణు లక్ష్మీదేవి బ్రహ్మ సరస్వతి దేవుడు యముడు వర్ణదేవుడు సూర్యుడు సాయాదేవి చంద్రుడు రోహిణి దేవి 33 కొత్త దేవతలు వచ్చిరి. తల్లి నీలమ్మ రాలేదు, తండ్రి ఆదిరెడ్డి రాలేదు, రాజ్యం ఇచ్చిన వాళ్ళు దేశం ఇచ్చిన వాళ్ళు తల్లికి తమ్ముడు తనకి నేనమామలు రాలేదు. మరి మల్లయ్య పెళ్లికి ఏ విధంగా తయారు చేస్తున్నారు? ¿Cómo no?